హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, 5 lakh సబ్స్క్రైబర్స్, 500,000 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఇదంతా మీ వల్లే అని మీకు కూడా తెలుసు. మీరంతా ఆసమ్, అది నాకు తెలుసు. సో అయితే నేను రీసెంట్గా ఒక బుక్ చదివాను, ది అవేకెన్డ్ బ్రెయిన్ అని చెప్పి. ఆ బుక్ చదివిన తర్వాత అసలు మైండ్ ఎంత బ్లో అయిపోయిందంటే, డాక్టర్ లీసా మిల్లర్ అని చెప్పి ఆమె డికేడ్స్ స్పెండ్ చేశారు స్పిరిచువాలిటీని స్టడీ చేస్తూ. అంటే ఏంటంటే, ఇప్పుడు స్పిరిచువాలిటీ ఉంటుందా, ఆ స్పిరిచువాలిటీని సైన్స్ ద్వారా ప్రూవ్ చేసింది. ఏంటంటే, ఇప్పుడు మామూలుగా స్పిరిచువల్గా ఉండే బ్రెయిన్స్ హెల్దీగా ఉంటాయి అని ఒక రేంజ్లో ప్రూవ్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, మన కార్టెక్స్ ఉంటుంది కదా, బ్రెయిన్ కార్టెక్స్, అది కూడా థిక్ అవుతుందని చెప్పింది. సో ఇవన్నీ ప్రూవ్ చేశారు. సో మీకు అర్థమవుతుందా, స్పిరిచువల్గా ఉంటే అంటే ఏంటి, ప్రతిసారి రిలీజియస్గా ఉండాల్సిన అవసరం లేదు, స్పిరిచువల్గా ఉన్నా కూడా మన బ్రెయిన్ అనేది ఇంప్రూవ్ అవుతుందని చెప్పి అవన్నీ చేశారు. ఆమె ఇంటర్వ్యూ కూడా చేస్తున్నాను, ఈరోజు చేస్తున్నాను, మీకు తొందరలో వస్తుంది. అయితే ఆమె ఆ బుక్లో ఒక ఎక్సర్సైజ్ గురించి చెప్పారు. ఆ ఎక్సర్సైజ్ మీకు చెప్పాలనుకుంటున్నాను, దాని పేరే హోల్డింగ్ కౌన్సిల్. సో అది మనం వాడుకోవడం వల్ల మన లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఏంటో చెప్తాను. ఏంటంటే, ఇదంతా కొంచెం బ్రెయిన్తో చేయాలి. ఏంటంటే, ఒక రూమ్లో ఉన్నట్టు ఉంచుకోండి, పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది, ఓకే, పెద్ద డైనింగ్ టేబుల్, అది ఒక చీకటిగా ఉంది, మీరు కూర్చున్నారు, ఓకే, కూర్చొని కళ్ళు మూసుకొని, ఇదంతా కళ్ళు మూసుకొని ఊహించుకోండి. దాంట్లో ఒక చైర్లో ప్రీవియస్గా అంటే యాన్సెస్టర్స్, ఎవరైనా ఇప్పుడు ప్రెసెంట్ లేని వాళ్ళు, అంటే ఆల్రెడీ చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఊహించుకోండి. వాళ్ళు ఎవరినో ఒకరిని ఆ సీట్లో ఉన్నట్టు ఊహించుకోండి. దాంట్లో ఇంకొక సీట్లో ఏంటంటే, గాడ్ను ఎవరినో ఒకరిని ఊహించుకోండి, ఓకే. నెక్స్ట్ ఇంకొక సీట్లో ఏంటంటే, మీకు బాగా ఇష్టమైన హీరోని ఊహించుకోండి. సో ఎందుకు అలా ఊహించుకోవాలంటే, ఆమె ఏం చెప్పిందంటే, ఇప్పుడు అలా ఊహించుకొని ఒక క్వశ్చన్ అడగమని చెప్తాను. ఏంటంటే, ఓకే, ఇప్పుడు యాన్సెస్టర్స్, మీ అమ్మమ్మ కానీ లేకపోతే మీ తాత కానీ, మీ తాతయ్య వాళ్ళ నాన్న కానీ ఎవరో ఒకరు, సో వాళ్ళని అడగండి. ఏంటంటే, ఓకే, నేను నా లైఫ్లో ఏ చోట్ల ఇంప్రూవ్ అవ్వాలి, మీకు ఏమనిపిస్తుంది, మీ నేను ఏ చోట ఇంప్రూవ్ అయితే బాగుంటుందని చెప్పి అని వాళ్ళని అడగండి. సో వాళ్ళు ఏదో ఒక ఆన్సర్ చెప్తారు. ఇప్పుడు అట్లనే గాడ్ని మీరు ఒక సీట్లో కూర్చోబెట్టారు కదా, అక్కడ ఏంటంటే అడగండి, గాడ్, నేను ఏ చోట్ల ఇంప్రూవ్ అవ్వాలి, నేను దేంట్లో ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని అడగండి. అక్కడ ఒక ఆన్సర్ వస్తుంది. అట్లనే మీ ఫేవరెట్ హీరోని లేకపోతే ఎవరినో ఒకరిని అట్లా అడగండి. సో ఈ ప్రాక్టీస్ ఏంటంటే, ఏదోదో మాయలు అలా ఊహించుకోవాల్సిన అవసరం లేదు, ఇది సైంటిఫికల్గా మనం వాడుకోవచ్చు. ఏంటంటే, అలా అడగటం వల్ల ఒకసారి ఏంటంటే మనం ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలో మనకు తెలుసు, కానీ మనకు మనం చెప్పుకోం. ఒకసారి మనం ఇలాంటి ఎక్సర్సైజ్ చేసుకొని వాళ్ళని అడిగితే వాళ్ళ ద్వారా మన ఆన్సరే మనకు వస్తుంది. కానీ దానివల్ల ఏంటంటే, మనం ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలో మనకి ఇంకొంచెం క్లారిటీగా అర్థమవుతూ ఉంటుంది. సో ఇదేంటంటే, ఇది వింటే ఏం రాదు, నిజంగా ట్రై చేయండి. ఈరోజు ట్రై చేయండి, 5 minutes ట్రై చేయండి, లేకపోతే 1 minute ట్రై చేయండి, కళ్ళు మూసుకొని ఇప్పుడు ఇప్పుడు చేయండి, పాస్ చేసి వీడని. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే, మనం ఎక్కడ ఇంప్రూవ్ అవ్వచ్చు మనకు క్లారిటీగా ఒక ఐడియా వస్తుంది. అలా క్లారిటీగా ఐడియా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, ఒక పేపర్ మీద రాసుకోండి, ఓకే, ఈ చోట్ల నేను ఇంప్రూవ్ అవ్వచ్చు అని చెప్పి ఇంప్రూవ్ అవ్వండి. సో మీరు నిజంగా ఈ ఎక్సర్సైజ్ ట్రై చేస్తారా? ఒకవేళ ట్రై చేస్తే కింద కామెంట్ రాయండి. ఓ, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా, 5 lakh సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా మందిని ఇంటర్వ్యూ చేశాను. ఓప్రాస్ కోచ్ ఇయాన్ల వ్యాన్జెంట్ చాలా టాప్, ఆమెను ఇంటర్వ్యూ చేశాను. తర్వాత లెస్ బ్రౌన్, మీకు తెలుసు, ఆయన ఆల్మోస్ట్ 80,000 పీపుల్ ఎట్ ఏ టైం కూడా సెమినార్ చెప్పినంత హై లెవెల్ వరల్డ్ క్లాస్ హాల్ ఆఫ్ ఫేమ్ స్పీకర్ ఆయన. ఆల్రెడీ ఇయాన్ల వ్యాన్జెంట్ గారితో వచ్చేసింది, నెక్స్ట్ లెస్ బ్రౌన్ వాళ్ళందరికీ కూడా రాబోతున్నాయి. డాక్టర్ లీసా మిల్లర్తో వచ్చే ఇంటర్వ్యూ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయొద్దు, ఎందుకంటే ఎన్నో డికేట్స్ స్పెండ్ చేశారు సైన్స్తో ప్రూవ్ చేద్దాం స్పిరిచువాలిటీని. సో చాలా బాగుంటుంది. సో ఇవన్నీ బిఎన్ఎస్ గోకు గ్రేట్ ఛానల్లో, మీకు తెలుసు కదా, నా ఇంటర్నేషనల్ ఛానల్ దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ అసలు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు కామెంట్ చేయండి, దాని దాని మీద వీడియోస్ చేస్తాను. ఇప్పుడు నేను బ్యాక్ మొత్తం ఈవెంట్స్ అన్ని కంప్లీట్ చేసుకుని వచ్చాను. సో ఇప్పటి నుంచి వీడియోస్ చేస్తాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరూ అవసరం అది నాకు తెలుసు.